అఖిలపక్షం నిర్వహిస్తున్న భారత బంద్కు మద్దతుగా కొమరంభీం జిల్లా తిరియాని మండలం కాంగ్రెస్ సీనియర్ నాయకులు ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇష్టారాజ్యంగా ధరలు పెంచుతూ సామాన్యుల మనుగడ మీద దెబ్బ కొడుతుందని వారు మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ప్రస్తుతం మనము కొమరంభీం జిల్లా తిరియాని మండలం ఉన్నాము. మరి నేటి ఆ యొక్క భారతదేశ బంద్ని నిర్వహించడానికి మన మధ్యలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, వారితో మాట మనం ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి. పెరిగిన డీజిల్, పెట్రోల్, గ్యాసు వెంటనే ధరలు తగ్గించాలని, అట్లాగే మన గవర్నమెంట్ ఆస్తులు ఏదైతే అమ్మకానికి పెట్టారో అవి వెంటనే బంద్ చేయాలని, మళ్ళీ అట్లాగే రైతులకు వ్యతిరేకంగా చట్టం తీసుకురావడం జరిగింది, దాని గురించి దాన్ని వెంటనే రద్దు చేయాలని మేము అట్ల పక్షం బంద్ నిర్వహిస్తున్నాం. ఈరోజు మరి దేశాన్ని చూస్తే బడుగు బలైన వర్గాలకు చాలా ఒత్తిడి కలుగుతుంది ప్రభుత్వం ద్వారా. అందుకని ఈరోజు దేశవ్యాప్తంగా కార్మికులు అనేకులు అన్ని పార్టీల వర్గాలుగా ఈరోజు మరి బంద్ జరిగింది. అలాగే సిపిఐ వారు కూడా ఇక్కడ ఉన్న వారితో మనం ప్రయత్నం చేద్దాం. పెరిగిన పెట్రోలు, డీజిల్, అన్ని ప్రభుత్వ ఆస్తులు అమ్మకుండా అన్ని ధరలు పెరిగిన ధరలను సుధించాలని అఖిలపక్షం బంద్. పెరిగిన ధరలని కూడా అరేగే మరి ప్రజలకు వ్యతిరేకమైన చట్టాలను, అలాగే వ్యవసాయ చట్టాలను కూడా వాళ్ళు వెనక తీసుకోవాలని మరి అఖిలపక్షం వారు డిమాండ్ చేస్తున్నారు. వీటే న్యూస్, తిరియాని.